నాగజనార్దన్ రెడ్డి గారు నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎట్లా చూస్తున్నారు? నిన్న కేటీఆర్ గారు ఒక కామెంట్ చేశారు, ఇవాళ ప్రాజెక్టులకు ఒక్క ప్రాజెక్టు కూడా కేంద్రం కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ జాతీయ హోదా ఇవ్వలేదు, తెలంగాణ పట్ల వివక్ష ఉంది అన్న యాంగిల్లో ఆయన చెప్పారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు. ప్రాణహిత చేవేళ్లకు దాదాపుగా అన్ని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అన్ని పర్మిషన్స్ కూడా తీసుకొని వచ్చి దాన్ని ఒక నేషనల్ ప్రాజెక్టుగా దాన్ని గుర్తించి దానికి శాంక్షన్స్ ఇచ్చేందుకు రెడీ అయిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ వచ్చింది, అప్పటికే డిపిఆర్ ప్రాణహిత చేయలేదు, సస్పెండ్ చేయబడింది. తెలంగాణ వచ్చిన తర్వాత వీరన్ని డిజైన్స్ మార్చింది. అప్పుడు 160 టీఎంసీ కూడా అలకేట్ అయింది కాంగ్రెస్ పీరియడ్ లో. దానికి ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ టోటల్ గా డిజైన్స్ మార్చి తుమ్మిడి అట్టి నుంచి తీసుకొని వచ్చి మళ్ళీ ఈయన దానికి నామం మార్చి దాన్ని మళ్ళీ లిఫ్ట్ పెట్టి 3 లిఫ్ట్ పెట్టి మేడిగడ్డ అన్నారం సుందిల్లకి వెళ్ళి ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసేటట్టు మార్చిండు. మార్చినప్పుడు అడిగిండు డిపిఆర్ ఇవ్వండి అని. డిపిఆర్ ఇవ్వలే. అసలు డిపిఆర్ ఇవ్వకుండా దాన్ని ఎందుకు డిపిఆర్ తీసుకుంటారంటే ఆ డిపిఆర్ ఇచ్చిన తర్వాత క్షుణ్ణంగా దాన్ని స్క్రూటినీ చేస్తారు. స్క్రూటినీ చేసి అంటే దాంట్లో ప్లాన్ సరిగ్గుందా లేదా, దానికి ఖర్చు సరిగ్గా చేస్తుంటారా లేదా, అవన్నీ చూస్తే స్క్రూటినీ ఒకవేళ చేస్తే వీళ్ళ బండారం మొత్తం బయట పడుతుంది. వీళ్ళ 1 రూపాయి ఖర్చు పెట్టేది 10 రూపాయలు ఖర్చు పెడితే అది అంటే వాళ్ళు కేంద్రం నిధులు ఇచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత ఏఐపీసీలోనన్నా ఇంక్లూడ్ చేసినందుకు ఆ ప్రయత్నం కూడా వీళ్ళు చేయలేదు. ఎందుకంటే వీళ్ళు ఒకటే అనుకున్నారు, ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎస్టిమేట్ పెంచేసిండ్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మన 6 కొన్ని ప్యాకేజ్ 6, 8, 10, 11 ప్యాకేజ్ నేను అంటే ఇచ్చినాను. వెలుగు పత్రికలు క్లియర్గా వచ్చింది వాళ్ళు అక్కడ 2,271 కోట్ల రూపాయలు 6 ప్యాకేజ్ పెట్టింది, 2,500 కోట్లు 8 ప్యాకేజ్ పెట్టిండ్రు, జన్కు అట్లా 11 కూడా పెట్టిండ్రు, మొత్తం 7,432 కోట్ల రూపాయలు పేమెంట్ చేసిండ్రు. అవి నేను బిహెచ్ఎల్ అడిగితే బిహెచ్ఎల్ కేవలం పుట్టింది 686 కోట్లు, 5,662 కోట్లు ఎక్కడ పోయింది. అవన్నీ బయటపడతాయి. అక్కడ ఒకవేళ కేంద్రానికి వెళ్ళి ఎస్టిమేట్స్ పంపి డిపిఆర్ పంపిస్తే మొత్తం టోటల్గా బయటపడతాయి. వాళ్ళు స్క్రూటినీ అయితే మాకు ఈడ అవినీతికి తావు లేకుండా పోతుందనే ఉద్దేశంతో వాళ్ళు పంపించలేదు. కానీ డిపిఆర్ ఎప్పుడు పంపించారు డిపిఆర్ వీళ్ళు? థర్డ్ అంటే టీఎంసీది కావాలనుకున్నప్పుడు డిపిఆర్ పంపి